బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఏంటి సుమా రకరకాలుగా పెట్టింది టీజర్ అనుకుంటున్నారా అవునండి ఈ వీక్లో ఏమేం జరిగిందో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను సో గా తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట కాకపోతే ఈ వీక్లో ఒక పెద్ద డెసిషన్ అయితే మేము తీసుకోవడం జరిగింది అదేంటి అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి గార్డెనింగ్ చేద్దాం అనుకున్నామండి అందులో భాగంగానే మేము బర్నింగ్స్కి అనమాట బర్నింగ్స్కి వెళ్ళినప్పుడు నేను అంటే ఫేస్ చేసిన ఆశ్చర్యపోయినటువంటి కొన్ని విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయో ఇక్కడ వామ్మో అవన్నీ చూసినప్పుడు ఏంటి ఇన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి ఇవన్నీ వేస్తేనే మొక్కలు వస్తాయా అని అడిగాను నేను మా హస్బెండ్ని అవును అన్నారు నేనంతే షాక్ తిన్నాను అనమాట ఏంటి ఇవన్నీ వేస్తేనే మొక్కలు వస్తాయా ఏంటి మన మామూలుగా నార్మల్గా మన భూమిలో వేస్తే రావా అంటే రావు ఆస్ట్రేలియాలో ఇది ఫర్టైల్ ల్యాండ్ కాదు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారనమాట నేను షాక్ తిన్నా చాలామంది చెప్తారనమాట ఇక్కడ అమ్మో గార్డెనింగ్ చేయాలంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివే అని అనేవాళ్ళు కాకపోతే నేను ఎప్పుడూ ఆరా తీయలేదు అది ఏంటో అనుకున్నాను కానీ ఇంట్లో అయితే కలలుగానే అనేవాళ్ళం అనమాట నేను మా హస్బెండ్ ఓ ఇంట్లో మనము ఇంటికి అంటే కొత్త ఇంటికి మేము షిఫ్ట్ కాకముందు ఓన్ హౌస్ లేకముందు మేము అనుకునేవాళ్ళం అనమాట కూరగాయలు పండించేద్దాం మా హస్బెండ్ సంగతి నాకేమో తెలియదు కానీ నేను మాత్రం తెగ షేర్ చేసుకునేదాన్ని అనమాట మా హస్బెండ్తో కూరగాయలు అయితే పండిద్దాం మన గార్డెన్ నుంచి ఇట్లా తెంచుకొని కట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో వంట చేసుకుందాము అరటి చెట్లు అన్నీ పెట్టుకుందాము అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా చెప్పేదాన్ని అనమాట సరే అయితే చేద్దాం చూద్దాంలే అని అనేవారు కాకపోతే మాకు ఇద్దరం జాబ్స్ చేయటం వల్ల మాకు ఎలా ఉండేదంటే ఇద్దరికి కుదిరేది కాదనమాట సరే ఈసారి చేద్దాము కాకపోతే ఫస్ట్ పాట్స్లో పండిద్దాము ఆ తర్వాత ఒకవేళ వర్కౌట్ అయితే గార్డెన్ గార్డెన్ బీడ్ అయితే చేయించుకుందాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్తే వాము నాకైతే మాత్రం షాక్ అయిపోయాను సరే అయితే ఏవో కొన్ని అయితే మొత్తానికి మా హస్బెండ్కి ఐడియా ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కొన్ని సాయిల్స్ గురించి అవి అయితే కొన్ని తీసుకున్నారు అవేంటనేది నేను మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఏం చూస్తున్నానంటే ఏమేమి వెజిటబుల్స్ పండించాలా అని చెప్పేసి వచ్చి నేను చూస్తూ ఉన్నానంట చాలా చాలా ఉన్నాయన్నమాట రకరకాల కుకుంబసు తర్వాత రకరకాలైనటువంటి బెల్ పెప్పర్స్ బెండకాయలు దొండకాయలు ఇంకా అన్ని ఆల్ వెరైటీస్ మనకు బండింగ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి మనం తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇవైతే ఫోర్ డాలర్స్ లోపల వచ్చేస్తున్నాయి కొత్తిమీర పుదీనా కరివేపాకు పార్స్లీ లీవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు ఏవి నచ్చితే అవి తీసుకొని వచ్చుకొని మనమైతే ఆ సాయిల్ మిక్స్ అయితే చేసుకొని అందులో పెట్టుకోవాలన్నమాట నార్మల్గా భూమి మీద వేస్తే ఇక్కడ పండవు సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ నేను అయితే తీసుకున్నాను బెండకాయలు సీడ్స్ అయితే తీసుకున్నాను సరే సీడ్స్ వేసి చూద్దాము ఏ విధంగా పండుతుందో అని ఆ తర్వాత పచ్చిమిర్చి టమాటోను ఇంకా వంకాయ అయితే తీసుకున్నాం అన్నమాట సరే మొత్తానికి అయితే అవన్నీ అవి మిగతా అవన్నీ ప్లాంట్స్ బెండకాయలు అయితే మాత్రం సీడ్స్ తీసుకున్నాము సరే ఫ్లవర్స్ కూడా ఒకసారి తీసుకుని వేద్దాము అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే మా హస్బెండ్ అన్నారనమాట ముందు ఇవి వర్కౌట్ అవని తర్వాత చూద్దాము అవన్నీ కూడా ఒకవేళ మనకు తెలియదు కదా మనకు నాలెడ్జ్ లేదంతగా ఇవైతే ఫస్ట్ ట్రై చేద్దాం వీళ్ళు గివ్ ఎ ట్రై దెన్ మన మిగతావి ఏమైనా చేద్దాము అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట కాకపోతే నేను ఇక్కడ అన్నీ చూస్తున్నాను ఫ్లవర్స్ అయితే ఉన్నాయి రకరకాల వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా నేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి సకలెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి బాగా అనిపించింది చూసినప్పుడైతే అవి ఇవి అన్నీ కొనేసి ఇంటికి తీసుకొచ్చేసుకోవాలి ఇంట్లో పెట్టేసుకోవాలి అనే అనిపించింది అనమాట కాకపోతే వీటన్నింటికి మెయింటెనెన్స్ అయితే అవసరము ఓపికగా అయితే మాత్రం గార్డెనింగ్ చేయాలి గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది అని చెప్పేసి యూజువల్గానే అంటారు కానీ గార్డెనింగ్ చేయాలంటే కూడా ఓపిక ఉండాలి ఓపికతోనే మనం చేసుకోవాలన్నమాట సో మాకైతే ఇద్దరికి హరీ బరీస్ ఉన్నటువంటి లైఫ్ కాబట్టి మా లాగానే చాలామంది ఉంటారు ఇట్లా కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ నిజంగా సెల్యూట్ చేయాలన్నమాట చాలా గ్రేట్ వాళ్ళంతా మొత్తానికైతే మేమైతే సెలెక్ట్ చేసుకున్నవన్నీ బిల్ చేసుకొని మెల్లగా అయితే మేము ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడైతే బిల్డింగ్ అయితే జరుగుతుంది నాకు ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి ఫోర్ డాలర్స్ నుంచి ఫైవ్ డాలర్స్ వరకు పట్టింది సీడ్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ డాలర్స్ వరకు అయితే అయ్యిందనమాట ఇంకా మేము ఇక్కడ సాయిల్ తీసుకున్నాం కదా సాయిల్స్ అయితే మేము త్రీ వెరైటీస్ తీసుకున్నాము పాటింగ్ మిక్స్ ఒకటి తర్వాత ప్లాంట్స్ కోసము ఇంకొకటి ఆల్ పర్పస్ అని ఒక సాయిల్ ఉంది సో ఇవన్నీ కూడా మూడు కలిపి వేద్దాము వస్తే వచ్చింది లేదంటే లేదు అని అయితే అనుకున్నాము ఒక్కొక్కటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా మరుసటి రోజు అయితే మొత్తానికైతే మేము ప్లాంట్స్ వేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము నేనైతే మాత్రం సాయిల్ మిక్స్ అవి ఎంత కూడా నాకైతే చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసింది స్మెల్కి నా వల్ల కాలేదు నేను చేయలేకపోయాను ఇంకా మా హస్బెండ్కి పాపం తప్పదు కదా మా ఆయన అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మా పాప కూడా మొత్తానికి అయితే ఎగ్జైటింగ్గా ఉందనమాట తను నేను కూడా ప్లాంట్స్ పెడతాను గార్డెనింగ్ చేస్తాను అని చెప్పేసి అనుకుంది ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అన్నీ మిక్స్ చేశారనమాట ఏమేమి మిక్స్ చేశారనేది నేను మీకు ఫోటో పెడతాను మీకు ఒక ఐడియా వస్తుంది మీరు చూడండి ఇక్కడైతే మొత్తానికైతే ఆయన ఫస్ట్ ఒక లేయర్ ఆల్ పర్పస్ గార్డెన్ మిక్స్ అయితే ఒకటి వేసారు ఇంకొకటి పాటింగ్ మిక్స్ ఒకటి వేసారు తర్వాత సీడ్స్ వచ్చేసి ఆ మిక్స్ అట్లా త్రీ లేయర్స్గా మేము వేసి మొత్తానికైతే ప్లాంట్స్ అనేవి మేము నాటామన్నమాట నాటిన తర్వాత ఒకలాంటి ఆనందం అయితే మాకు వచ్చింది మేము కూడా ఒక గార్డెనింగ్ చేస్తూ ఉన్నాము అరే భలే అనిపించింది అనమాట అందుకే నేను నేచర్ లవర్స్ చాలా హ్యాపీగా ఉంటారు మన నేచర్ దగ్గరగా ఉండడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని మాకు అనిపించింది ఈ నాలుగు మొక్కలకి ఓకే మేమేం సాయిల్ వాడామనేది ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ప్రీమియం పాటింగ్ మిక్స్ ఒకటి వాడాము తర్వాత ఇదిగోండి ఇంకొకటి పాటింగ్ మిక్స్లోనే ఇది ఆల్ పర్పస్ అని ఇంకొకటి ఉంటుంది అది వాడాము తర్వాత సీడ్స్ అండ్ కటింగ్స్ అని చెప్పేసి ఇది కూడా ఉంది ఇది సీడ్స్ కోసం అని చెప్పేసి మొత్తానికైతే అన్నీ ఒక్కొక్క లేయర్గా వేసి మేము ఇక్కడ ప్లాంట్స్ నాటామన్నమాట ఇంకో టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఇంకో టూ పార్ట్స్లో అయితే బెండకాయ అయితే వేసాము ఒక పాట్లో ఇంకో పాట అయితే ఖాళీగా ఉంచుకుంటాం చూద్దామైతే బెండకాయ మరి మొలకలు వస్తాయో లేదు వచ్చినప్పుడైతే ఇంకో వ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఈ డే రోజు అనమాట యాక్చువల్గా నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు ఇష్టం కూడా ఉండదు కానీ మా అమ్మాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉంటారు కదా తర్వాత చుట్టుపక్కల నైబర్స్ వీళ్ళందరూ కూడా చేస్తారనమాట పన్నుగా సో మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా మా పక్కింటి ఆమె వచ్చేసి అడిగింది ఇట్లా పిల్లల్ని పంపించండి నేను మన కమ్యూనిటీలోనే ఇట్లా హాలోయి డే అయితే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు పిల్లలకి చూపించి తీసుకొస్తాను అన్నది సరే అయితే నేను కూడా మన యూట్యూబ్ కోసం అని చెప్పేసి మీతో ఎట్లా చేస్తారో చూపిద్దాము అని చెప్పేసి వచ్చానన్నమాట నేను మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగోండి రకరకాలుగా వీళ్ళు మేకప్ వేసుకొని వేషాలు వేసుకొని కాస్ట్యూమ్స్ అన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారనమాట చూస్తానే నాకు భలే నవ్వు వచ్చింది చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న దయ్యాల్లాగా తిరుగుతూ ఉన్నారు చిట్టి చిట్టి చి దయ్యాలు వీళ్ళు తర్వాత ఇంకో కొంతమంది ఇదిగోండి ఇంత హైట్గా కొన్ని కొంత కాస్ట్యూమ్స్ వేసుకొని పిల్లల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉన్నారనమాట ఆ లోపే కొంచెం వర్షం పడిపోతే అందరూ కూడా ఒక పక్కకైతే వచ్చారు యాక్చువల్గా కొన్ని మ్యూజిక్ అవన్నీ కూడా పెట్టి ఆ బాగా సెలబ్రేట్ చేస్తారంట కాకపోతే మేము ఇది ఫస్ట్ టైం అనమాట వెళ్ళి చూద్దాము అని చెప్పేసి ఇక్కడ మా అమ్మాయి క్లాస్మేట్స్ కూడా వచ్చారు వాళ్ళు ఒకరినొకరు చూసి గుర్తుపట్టుకోలేక ఎవరో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు బట్ మేము పేరెంట్స్ అయితే మాకు తెలుస్తూ వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి చూస్తున్నారు కదా అందరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారంటే అసలు పిల్లలంతా అక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టున్నారనమాట ఫేస్ పెయింటింగ్ కొన్ని యాక్టివిటీస్ చేసే స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి పిల్లలంతా మ్యూజిక్ పెడితే మ్యూజిక్తో పాటు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కొంచెం ఫ్రీ ఫుడ్ కూడా ఉంది అక్కడ కొన్ని ఏదో డ్రింక్స్ ఏదో సర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఇవన్నీ మేము చూసాము చూసిన తర్వాత కాసేపటికి మా అమ్మాయి ఒకటే ఏడుపు అందరినీ చూసి ఎందుకంటే భయపడిపోయింది మళ్ళీ నవ్వొచ్చింది ఇంత దానికి హలోయ అని చెప్పేసి మేకప్ వేసుకొని రావడం ఎందుకు అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ పిల్లలకి అందరికీ కూడా చాక్లెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు కాకపోతే పిల్లలకి అదే సంతోషం కదా వాళ్ళు చాక్లెట్స్ తీసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో ఇక్కడ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఎవరైతే బాగా అంటే నిజంగా దయల్లాగా మేకప్ వేసుకొని వస్తారో వాళ్ళకి ప్రైజ్ అనౌన్స్ చేస్తారనమాట అందులో భాగంగా నేను అయితే ఒకరిని చూసి అమ్మో ఇట్లా కూడా మేకప్ చేసుకుంటారా ఇట్లా కూడా కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తారా అని చెప్పేసి అనుకున్నాను ఇదిగోండి పేరెంట్స్ అందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళంతా పిల్లలతో ఫొటోస్ తీసుకుంటున్నారు ఇదిగోండి నేను నాకు చాలా భయం కాస్ట్యూమ్ అయితే ఇది భలే భయం అనిపించిందనమాట తర్వాత చిన్న చిన్న పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మొత్తానికైతే హాలోయ డే అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఆస్ట్రేలియాలో సో వెస్టర్న్ కంట్రీస్లో ఇది మామూలే కదా ఇంకా తర్వాత ఇది వచ్చేసి మేము ఆ వీక్లోనే మేము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట అనమాట ఎంట్రెన్స్ అనేది ఒక ఊరు సిడ్నీకి వచ్చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట మేము ఇక్కడికి చాలాసార్లు వచ్చాము కానీ ఇక్కడికి మేము ఈసారి మేము అనుకోకుండా వచ్చామన్నమాట అందుకని చెప్పేసి నేను ప్రాపర్గా వ్లాగ్ చేయలేకపోయాను కాకపోతే నాకు చాలా ప్లెజెంట్గా చాలా హాయిగా అనిపించింది అది నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్లో కొన్ని క్లిప్స్ అయితే నేను ఇంక్లూడ్ చేశాను ఇందాక మీరు చూసారు కదా అవి పెలికాన్ బర్డ్స్ అనమాట ఆ పెలికాన్ బర్డ్స్ అనేటివి ఆస్ట్రేలియాలో ఉండే స్పెషల్ అనమాట ఈ స్పెషల్ బర్డ్స్ వచ్చేసి మనకు మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు అయితే ఇవి వలస వస్తాయి ఒక టైంలో మీరు కావాలంటే చెక్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ఫిలికాన్ ఫీడింగ్ కూడా జరుగుతుంది ఈ ఫిలికాన్ ఫీడింగ్ వచ్చేసి సాటర్డే సండే రోజు మనం చేయొచ్చు మనం అక్కడ నిలబడుకుని ఉంటే ఫోర్ టు నాకు తెలిసి ఫోర్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ వరకు అలౌ చేస్తారనుకుంటా సో అక్కడికి అయితే మేము వీకెండ్ కాదు కదా వెళ్ళింది మిడ్ ఆఫ్ ద వీక్ అయితే వెళ్ళాం కాబట్టి మాకు జస్ట్ మేమైతే చూసాము కాకపోతే అక్కడ స్వాన్స్ తర్వాత పెలికాన్ బర్డ్స్ ఆ సముద్రము ఆ వేవ్స్ చాలా చాలా బాగా ప్లజెంట్గా అనిపించింది అనమాట చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది సో ఈ వీక్ అంతా కూడా ఈ విధంగా జరిగింది మొత్తానికైతే మా ఈ వ్లాగు మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఆస్ట్రేలియాలో లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది మీరు మీ ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ మీరు షేర్ చేసి చూపించవచ్చు నా వీడియోస్లో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించండి సో అలా చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందనమాట కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా మోర్ వ్లాగ్స్ టు కమ్ అనమాట సో స్టేట్ యూన్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్